మన పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ కోసం నేను అక్కడికి వెళ్ళిన వేలాది మంది చీమల పుట్టలో నుంచి చీమలు బారులు తీరినట్టుగా సమావేశానికి నామినేషన్కి వేలాది మంది బారులు తీసి ఎర్రబల్లి దయాకరావును బొంద పెట్టడానికి ఎట్లయితే వచ్చినో మళ్ళీ ఈరోజు అదే స్థాయిలో హెలికాప్టర్లో పైనుంచి వస్తుంటే వేలాది మంది ఇక్కడ గుమిగూడి ఇంద్రకరణ్ రెడ్డిని పొందబెట్టడానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఇవాళ మల్ల మీరు ఇక్కడ మీరందరూ అందరు అక్కడ పాలకుర్తిలో ఇక్కడ నిర్మల్లో నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని అదేవిధంగా ఇంకొక అంశాన్ని గుర్తు చేయదలుచుకున్నా రెండు వేల ఇరవై ఒకటి జూలై ఏడు నాడు పిసిసి అధ్యక్షుడిగా నేను ప్రమాద స్వీకారం చేస్తే జూలై తొమ్మిది నాడు శాసనసభ నియోజకవర్గాల సీరియల్లో ఉన్న తొమ్మిదవ నియోజకవర్గ నిర్మల్లో మోడీ కేసీఆర్ కలిసి పెంచిన ధరలకు వ్యతిరేకంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అండుతుంటే మంటై మండుతుంటే మొట్టమొదటి కార్యక్రమం ఈ నిర్మల్ గడ్డ మీదనే తీసుకున్నా ఆనాడు చెప్పిన ఈనాడు మళ్ళీ చెప్తున్నా నా కొడంగల్ శాసనసభ నియోజకవర్గాన్ని ఏ విధంగా రేపటి ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి పదం వైపు నడిపిస్తానో నిర్మల్ శాసనసభ నియోజకవర్గాన్ని అదే స్థాయిలో అభివృద్ధి పదం వైపు నడిపిస్తా అని ఈరోజు నేను మిత్రులకు చెప్తున్నా ఇదే కాకుండా రెండవ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ అంటే దళితుల పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే గిరిజనుల పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ఆదివాసీ బిడ్డల పార్టీ అందుకే పిసిసి అధ్యక్షుడిగా నేను బాధ్యత తీసుకున్నాక మొట్టమొదటి కార్యక్రమాన్ని దళిత గిరిజన దండోర పేరు మీద ఇంద్రవల్లి గడ్డ మీద ఆదిలాబాది బిడ్డల అండగా మళ్ళీ కార్యక్రమం తీసుకున్న ఆ కార్యక్రమంలో లక్షలాది మంది నలుమూలల నుంచి చీమల బారులై ఇంద్రవెల్లిని చుట్టుముట్టి కేసీఆర్ ప్రభుత్వాన్ని బొంద పెట్టడానికి అండగా నిలబడ్డారు ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఆదిలాబాదు ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచనతోటి తుమ్మిడి దగ్గర